బీజేపీ పార్టీ హౌసింగ్ పైన పెద్ద ఎత్తున ఉద్యమానికి తెరదీసినట్టుగా కనపడుతుంది నిజంగా హౌసింగ్ పైన ఏంటి ఏం జరిగింది అసలు రాష్ట్ర ప్రభుత్వం ఇండ్లు కట్టాలన్నా కట్టలేదైనా అనలేమని అవినీతి ఆరోపణలు జరిగినాయి ఏంటి అసలు వాళ్ళ పోరాటం ఏంటో అడిగి తెలుసుకుందాం మనతో బీజేపీ స్పోక్ పర్సన్ రాకేష్ రెడ్డి గారు ఉన్నారు రాకేష్ రెడ్డి గారు నమస్తే ఏంటి అసలు ఏంది ఏంది మీరు పెద్ద ఎత్తున ఏదో ఏదో ఇది బాట సింగారం పోయి ఏదో చేయాలి అక్కడ ఏమున్నాయి అక్కడ బాట సింగారంలో ఏమున్నాయి ఈ రాష్ట్రంలో డెబ్బై శాతం ప్రజలు పేదరికంలో మగ్గుతున్నాం అందులో లక్షలాది మందికి ఇల్లు లేవు స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి ఇంటింటి సర్వేలో భాగంగా ఈ రాష్ట్రంలో కనీసం ఒక ఇరవై లక్షల ఇళ్ళు కావాలని చెప్పి ప్రభుత్వమే తెలిసింది కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే తొమ్మిదిన్నర సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఒక్క ఒక్క ఇల్లు అంటే ఒక్క ఇల్లు కూడా నిర్మాణం చేయలే పేద ప్రజలకు అందించలే భారతదేశ చరిత్రలో నాకు తెలిసి తమ టర్ములో ఒక్క ఇల్లు కూడా పేద ప్రజలకు అందించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అది కేవలం ముమ్మాటికి కేసీఆర్ ప్రభుత్వం మాత్రమే ఈరోజు దేశంలో ఇన్ని రాష్ట్రాల్లో మాకు సంబంధం లేనటువంటి ప్రభుత్వాలు కూడా ఉన్నాయి ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలు కూడా ఉన్నాయి కానీ ఎక్కడ కూడా ఇంత దుర్మార్గం జరగలే ప్రతి దగ్గర కూడా కనీసం ఒక ఐదు లక్షలు పది లక్షలు ఇల్లు కట్టించు పక్కనటువంటి జగన్ ప్రభుత్వము ఇరవై లక్షల ఇల్లు నిర్మాణం చేసింది కేంద్ర ప్రభుత్వం ఒక సహకారంతోనే మరి ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు ఇల్లు కట్టించడం లేదని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నించడానికే ఈరోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు వారు నేరుగా బాట సింగారంగా వెళ్ళి అక్కడ అభివృద్ధి పనులను పర్యవేక్షించి దానికి అనుగుణంగా ప్రభుత్వాన్ని నిదేయాలని ప్రభుత్వం అసలు ప్రభుత్వం ఇల్లు కట్టిందనా కట్టలేదన్న మీ ఆరోపణ ఇప్పుడు కట్టలేదనే కదా మరి బాట సింగారంలో ఏమున్నాయి అక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినట్టుంది కదా అక్కడ ఇది శాంపుల్ ప్రభుత్వం ఇది శాంపుల్ ప్రభుత్వం ఆహనా పిల్ల అంటే సినిమాలో దూలానికి కోడిని వేలాడదీసి కోట శ్రీనివాసరావు ఆ కోడిని తిన్నట్టుగా భావిస్తారు అట్లనే అక్కడ ఒకటి బాట సింగారంలో ఒకటి హనుమకొండలో బాల సముద్రంలో ఒకటి అట్లా కట్టిస్తే వాటిని చూసి పేద ప్రజలందరూ కూడా మాకు ఇళ్ళు వచ్చినాయని భావించాలనే ఉద్దేశంతోనే బాట సింగారం బాట సింగారంలో కట్టిన ఇండ్ల పరిశీలన దేనికి కారణమైంది అసలు ప్రభుత్వాన్ని ఎక్స్పోజ్ చేయడానికి ప్రభుత్వం ఏ విధంగా అక్కడ ఒకటి అక్కడ ఒకటి శాంపుల్ ఇల్లు కట్టించి అందరికి ఇచ్చిన అన్న ప్రచారం చేసుకుంటుంది కదా దాన్ని ఎక్స్పోజ్ చేయడానికి ప్రపంచానికి చూపెట్టడానికి కేంద్ర మంత్రి హోదాలో కిషన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళాలనుకున్నారు అసలు ఎన్ని అసలు మీరు ఎన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి ఇండ్లకి కేంద్ర ప్రభుత్వం రెండు లక్షల పద్దెనిమిది వేల ఇళ్లకు గాను డబ్బులు ఆల్రెడీ రిలీజ్ చేసి కొన్ని ఏళ్లు గడుస్తున్నది రెండు లక్షల పద్దెనిమిది వేల డబ్బులు ఎంత పదిహేను వందల కోట్ల రూపాయలకు పైగా మేము డబ్బులు ఇచ్చినాము ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి కనీసం యూటిలైజేషన్ సర్టిఫికేట్ లేదు ఆ డబ్బులు ఎట్లా ఖర్చు చేసినాము ఇప్పటి వరకు చెప్పడం లేదు మేమే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులను మీరు ఎట్లా ఖర్చు చేసిన ఒక వైట్ పేపర్ రిలీజ్ ఇంకా ఆరు వందల కోట్లు పెండింగ్ లో ఉన్నాయని చెప్తున్నారు కదా ఇంట్లో మీరు డబ్బులు ఇవ్వలేదు అని చెప్పి ఇది ఎంత దుర్మార్గం ఉంటాయి అంటే పక్కన జగన్ గారు జగన్ ప్రభుత్వం ఇరవై లక్షల ఎట్లా కట్టించింది అంటే కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఇల్లు కట్టిస్తే ఎక్కడ తన బొమ్మ కనబడకుండా పోతుందో ఎక్కడ మోదీ గారి బొమ్మ మాత్రమే కనబడుతుందో అనేటువంటి ఒక భయంతో కేసీఆర్ గారు కుట్రలో భాగంగా ఈరోజు పేద ప్రజల నోట్లో మట్టి కొట్టిండు ఆయన ఎంతో ఘోరం అండి అసలు అనేక మంది గుడిసెలల్లో డేరాలు వేసుకొని కిరాయి ఇళ్లల్లో మగ్గుతున్నారు పాపం ఏళ్ళ కొద్ది తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ఒక్క కూడా కట్టి అయినటువంటి ఈ ప్రభుత్వం ఉంటెంత ఊడితేంత ఈ ప్రభుత్వం పోవాలని కోరుకుంటున్నారు పేద ప్రజలు వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ ఈ రోజు పోరాటాన్ని ప్రారంభించింది అంటే ఎన్ని ఎన్ని భావిస్తున్నారు మొత్తం ఈ మీరు ప్రభుత్వం అంటారు కదా ఒక అంచనా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఒక తలలేని శ్రీనివాస్ యాదవ్ ఆయన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో వారు మాట్లాడుతూ నేను తొమ్మిది లక్షల ఇల్లు కట్టించిన అంటాడు ముక్కు నేల రాక్తారా మరి వీళ్ళు ఈ మంత్రులు ఒకవేళ తొమ్మిది లక్షల ఇల్లు కట్టించకపోయి ఉంటే ముక్కు నేల గ్రాక్తరా అని మేము ప్రశ్నిస్తున్నాం దొంగ లెక్కలు ఇవి బడ్జెట్లనే దొంగ లెక్కలు పెడుతున్నారు ఇక దొంగ మాటలు మాట్లాడిపోతే మీరు ఎంత మీరు ఎంత అంచనా వేస్తారు ఎంత కట్టిందని అసలు ఇల్లే కట్టియలేదని మేము అంటున్నాం ఇల్లే కట్టియలే నువ్వు పేద ప్రజలకు ఇల్లు అందించకపోతే షాంపిల్స్ షాంపిల్స్ అక్కడక్కడ షాంపిల్స్ కట్టి షాంపిల్స్ అయినా మొత్తం ఎంత షాంపుల్ ఎవరికి అందించలే అంటున్నా ఎక్కడో కొన్ని అందించి ఉండొచ్చు అది కూడా వాళ్ళ కార్యకర్తలకు ఇస్తారు కానీ నిజంగా అర్హులైనటువంటి పేద ప్రజలకు ఎన్ని ఇల్లు మీరు ఇప్పుడు నేను నేను ఉదాహరణకు నేను వరంగల్ వాసిని మా వరంగల్ నగరంలో పదమూడు లక్షల జనాభా ఉంది అనేక మంది పేద ప్రజలు ఉన్నారు కనీసం ఒక లక్ష ఇల్లు కావాలి మాకు ఒక లక్ష ఇల్లు కావాలి ఇప్పటివరకు ఒక్క ఇల్లు అయినా కట్టించినట్టయితే పేద ప్రజలకు అందించినట్టయితే ముక్కు నెలకు రాక్తా నేను ముక్కు నెలకి రాక్తీ చివరస్తారా మరి కట్టించినట్టు వాళ్ళు ప్రూవ్ చేస్తే వాళ్ళు నాకు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒకటే చెప్తుంది కేంద్రం నుంచి నిధులు తేలేని వాళ్ళంతా కూడా ఈ విధంగా మాట్లాడుతున్నారు అసలు కేంద్రం నుంచి ఏ ఏ డిపార్ట్మెంట్లకు కూడా సరిగ్గా నిధులు రావట్లేదు ఇది కేంద్రము అంటే కేంద్ర ప్రభుత్వం వైఫల్యము రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అంటే ఇక్కడ ఇక్కడ ఉన్న బీజేపీ రాష్ట్ర నేతల అసలు వైఫల్యం అని కూడా ఇప్పుడు నేను ఒక్కటే అడుగుతున్నా పక్క జగన్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇల్లు కట్టిస్తుంది ఇటు పక్క ఉన్నటువంటి ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇల్లు కట్టిస్తుంది ఈయన కట్టినాడు మరి ఈయన దద్దం అని ఒప్పుకుంటాడా లేదా ఇప్పుడు దద్దం ఎవరిక్కడ కేసీఆర్ ఆ కాదా దాన్ని ఎక్స్పోజ్ చేయడానికి కదా మా ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం నిధులు రాలే అంటాడు ఓకే కేంద్ర ప్రభుత్వం నిధులు అని అనుకుందాం కొంతసేపు మరి ప్రధానమంత్రి గారికి వచ్చినప్పుడు కేసీఆర్ ఎక్కడ వేయండు కేసీఆర్ ఎక్కడ వేయండు ఏ ఫామ్ హలో పడినాడు ఏం చేస్తున్నాడు వారి షెడ్యూల్ రిలీజ్ చేయాలి ముఖ్యం ప్రధానమంత్రి గారు రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆ పర్యటనలో పాల్గొనడం కంటే పెద్ద పని కేసీఆర్ గారికి ఏమున్నది అసలు కేసీఆర్ గారు ఆ రోజు ఏం చేసిండో ఒకసారి షెడ్యూల్ రిలీజ్ అండి అంటే నిజంగా రాష్ట్ర ప్ర రాష్ట్ర అభివృద్ధి మీద చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు వారిని కలిసి ప్రజల పక్షాన మా తెలంగాణకి ఇవి కావాలని కోరాలి కదా అవి అవి కోరకుండా ఆయన ఢిల్లీ ఈయన బెంగళూరు పోడు ఏం చేస్తారండి బెంగళూరు నాకు అర్థం కాదు ఈ ఉన్నది ఏంది అక్కడ వాట్ ఆర్ ద స్టేట్స్ సో రాకేష్ మీరు స్పోక్ పర్సన్ గా పార్టీలో ఉన్నారు సో మీరు ఒకటి చెప్పండి ఓకే ఈ హౌసింగ్ ఏదో ఈరోజు మీరు పోరాటం చేశారు అయిపోయింది అరెస్టులు జరిగినాయి కానీ మీరు రాజకీయంగా బీజేపీ పార్టీ ఈ మధ్య కాలంలో గ్రాప్ పడిపోతున్నది దీనికి కారణము మీరు ఒక జాతీయ నాయకత్వానికి రాష్ట్ర నాయకత్వానికి ఒక డిఫరెంట్ కోఆర్డినేషన్ మీకు వారి వద్దల సమన్వయం లేదు రాష్ట్ర ప్రభుత్వంతో కొంత అంటగాగి ఉన్నారు జాతీయ నాయకత్వం అనేది ఒకటి ఉన్నది దీనికి కారణము వేరే ఏదో కాదు దీనికి కారణము కాంగ్రెస్ పార్టీని జాకీలు పెట్టి మరీ లేపి కేసీఆర్ కు సహకారం అందించాలనుకున్నటువంటి ఒక రెండు ప్రధాన మీడియా ఛానళ్ళు ఒక రెండు యూట్యూబ్ ఛానల్ మాత్రమే భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ ఎందుకు తగ్గుతుంది అండి అసలు పోరాటం చేసింది మేము కదా రెండు రెండు ఛానల్ రెండు యూట్యూబ్ ఛానల్ దలుచుకుంటే బీజేపీ గ్రాఫ్ పడిపోతుందా ఆ రకంగా ఆ రకంగా ప్రచారం జరిగింది ఆ రకంగా ప్రచారం జరిగి ప్రజల మైండ్లలో ఒక అనుమానం సృష్టించేటువంటి ఒక ప్రయత్నం చేసింది కానీ ప్రజల విజ్ఞులు ప్రజలు రోజు విషయాన్ని మొత్తం తీసుకొని ఒక నిర్ణయానికి రారు మేము తొమ్మిదిన్నర సంవత్సరాలుగా కేసీఆర్ మీద నిక్కచ్చిగా పోరాటం చేసింది మేమండి మా ఐదుగురు ఎక్కడ మా ఎమ్మెల్యేలు పోరాటం చేసింది ఏం పోరాటం పోరాటం చేసింది మీరు తొమ్మిది సంవత్సరాలుగా కేసీఆర్ మీద నేను ఒకటే అడుగుతున్నా అసలు కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ పెట్టండి కాంగ్రెస్ పార్టీ ఓకే వాళ్ళు ఏం చేయలేదు వాళ్ళు వాళ్ళ పార్టీ లేదని మీరు చెప్తున్నారు బాగున్నది కానీ మీరు ఏం పోరాటం చేసిన అసలు మీరు పోరాటం చేయనటువంటి ఇష్యూ ఏదని ఉన్నదా ఈ రాష్ట్రాన్ని చెప్పండి రైతుల రుణమాఫీ గురించి మేము కొట్లాడింది దాని తర్వాత నిరుద్యోగుల గురించి మేము కొట్లాడింది నోటిఫికేషన్ గురించి జివో మీద మేము కొట్లాడడం త్రీ వన్ సెవెన్ జివోన్ అగేన్స్ట్ గా మేము కొట్లాడడం అసలు కొట్లాడేటువంటి ఇష్యూ ఏంది కొట్లాడితేనే కదా స్ఫూర్తిగా చెప్పండి అసలు కొంత బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనన్న భావన ప్రజల్లో పోతుందా లేదా పోయేటట్టుగా కొన్ని మీడియా ఛానల్ పని కాంగ్రెస్ పార్టీ కూడా దానికి కారణం కాంగ్రెస్ పార్టీ ఒక అనుమానం సృష్టించే విధంగా ప్రయత్నం చేసి రాజకీయ పార్టీ వాళ్ళు చేస్తారు వాళ్ళ డ్యూటీ అంది వాళ్ళు చేస్తారు ఇగో ఇలాంటి వాళ్ళని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అనేక మందిని చూసినటువంటి అనుభవం లేనటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ దీన్ని ఎదుర్కొనేటువంటి శక్తి మాకున్నది దేశంగా ఎదుర్కొంటాం దేశవ్యాప్తంగా బీజేపీ బలంగా ఉన్నది ఇతర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఎందుకు బీజేపీ బలపడడానికి ఉన్న అభ్యంతరాలు ఏంటి అసలు బీజేపీ లేకుండా ఈరోజు చర్చ ఉందా అని తెలంగాణ రాష్ట్రంలో మీరు బలంగా లేదని మీరు ఎట్లా అంటారు మీరు ఒక్కటే గమనించండి సరే ఒక 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 వన్ మంత్ పాటు కాంగ్రెస్ ప్రచారం ఏదో దుష్ప్రచారం చేసినంత మాత్రమే దానికి అనుగుణంగా ప్రజలే నిర్ణయం తీసుకోరు ప్రజలు ప్రజలు విజ్ఞులు మీరు ఒక్కటి గమనించాలి దుబ్బాకలో మేము పోటీ చేసినాం కాంగ్రెస్ పార్టీ పోటీ చేసినాం ఎవరు గెలిచిండు హుజరాబాద్ లో మేము పోటీ చేసినాం కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది ఎవరు గెలిచిళ్ళు జిహెచ్ఎంసీలో అన్ని శక్తులను రేవంత్ రెడ్డి గారు పోటీ ఏమైంది ఉప ఎన్నికల్లో గెలిచారు జిహెచ్ఎంసీ బలంగా మీ బలం పెరిగింది బీజేపీ బలం కరీంనగర్ మునుగోడులో ఓడిపోయింది ఇది వాస్తవం కానీ ఈ మధ్య కాలంలో జరుగుతున్న పరిణామాలన్నీ మీ బండి సంజయ్ గారు కానీ మార్చిన విధానం కానీ ఇదంతా మీ పార్టీకి నష్టం కదా ఇప్పుడు మా పార్టీలో మూడేళ్ళకు ఒకసారి అధ్యక్షులు మారుస్తారు అది మీకు తెలుసు చాలా ఏళ్ళ పాటు మీరు బీజేపీని కవర్ చేసిండు మీకు తెలిసినటువంటి విషయమే అది రూటీన్ ప్రక్రియ రుటీన్ దాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ వాడుకున్నది దాన్ని కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ వాడుకున్న మీద మీ అధ్యక్షుడే మన మారిన అధ్యక్షుడే ఎందుకు మార్చారో నాకే తెలియదు నన్ను అంటున్నాడు కదా ఆయన ఎక్కడ అనలేదు ఆయన ఎక్కడ అనలేదు నాకు ఏ పని అప్ప చెప్పినా కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి మా భణిసంగయ్ గారు మాట్లాడింది తప్ప ఎందుకు మార్చిన అని ఆయన ఎక్కడ మాట్లాడాలి సో మాట్లాడంతో వస్తున్నాయి అరే మేము 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 కేవలం పదవుల కోసం పని చేయమండి మేము అధికారం కోసం పని చేయము మేము మా సిద్ధాంతం కోసం పనిచేస్తాం కాబట్టి దానికి అనుగుణంగా ఎప్పుడు పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మేము దాన్ని శీరసించి పనిచేస్తాం అంటే బండి సంజయ్ గారు అతి బండి సంజయ్ గారి మాత్రం పార్టీ పడిపోయింది కదా అది మీడియా సృష్టి అంటున్నాను నేను పడిపోలేదా ఎందుకు పడిపోతుంది నాకు అర్థం కాదు ఎందుకు పడిపోతుంది పార్టీ ఇది ఒక గంగా ప్రవాహం లాంటిది నిరంతరం కొనసాగుతూనే ఉంటది ఎవరు అధ్యక్షులు అనే దాంతో పని లేకుండా ఈ పార్టీ కొనసాగుతూనే ఉంటుంది కిషన్ రెడ్డి గారు కొండోళ్ళు అధ్యక్షులు దాని తర్వాత లక్ష్మణ్ గారు అని దాని తర్వాత బండి సంజయ్ గారు అని ఇప్పుడు ఇప్పుడు వీరైన తర్వాత ఇంకెవరైనా అవుతారు అయినంత మాత్రం దాంతోనే మొత్తం అనేది ఉండదు మా వ్యవస్థ ఆధారంగా మా పార్టీ పనిచేస్తే తప్ప కేవలం వ్యక్తి ఆధారంగానే పనిచేయదు అలా అంటే కిషన్ బండి సంజయ్ గారు పని చేయలేదని కాదు బండి సంజయ్ గారు అద్భుతమైనటువంటి ఒక పోరాటం చేసిండు భారతీయ జనతా పార్టీని నీ స్థాయికి చేర్చిన దాంట్లో ఎటువంటి అనుమానం లేదు కానీ ఇప్పుడు మార్చినంత మాత్రమే పడిపోయింది మార్చినంత మాత్రమే బాగున్నది అనేది కరెక్ట్ కాదు ఇప్పుడు కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో తప్పకుండా ఈ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వానికి గద్ద దించబోతున్నాం మీ తెలంగాణ ప్రజల ఆకాంక్షను మేము తప్పకుండా నెరవేరుస్తాం అంటే తొమ్మిది సంవత్సరాలుగా అవినీతిని బయటికి తీస్తామని చెప్పారు కదా తీసిరా నా అవినీతి బయటికి ఇప్పుడు అన్ని కేసులు చేసిరా శాతం అందులో ఎటువంటి అనుమానంగా లేదండి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతిపక్ష కూడా నేనే ఫండ్ చేస్తానంటే అంటే ఎన్ని వేల కోట్లు లక్ష కోట్ల పైగానే ఉన్నాయని కొంతమంది బయటకు తీయలేదు బీజేపీ అరే నేను అదే అంటున్నా అన్ని కోర్టుల ద్వారానే ప్రూవ్ అవ్వ కదా ప్రజా కోర్టులో ఆయన ఒక అవినీతి పర్వడం అని చెప్పి ప్రూవ్ అయింది ప్రజలే నిర్ణయం చేస్తారు ఎప్పుడు అరెస్ట్ చేస్తారని అరెస్ట్ చేసే సమయం వచ్చినప్పుడు తప్పకుండా అరెస్ట్ దానికి ఆధారాలు కావాలి దానికి బలమైన అంతే కదా ఆధారాలు దొరకాలి మరి దొరకకుండా ఎట్లా అరెస్ట్ చేస్తారు ఇప్పుడు అరెస్ట్ చేసి అరెస్ట్ చేసినాక బెయిల్ వస్తాయి మీరేమంటారు రాకేష్ రెడ్డి గారు మీరు బానే చెప్పారు మీరు అరెస్ట్ చేసింది కానీ బెయిల్ వచ్చిందంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే మళ్ళీ మీరే ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తుందా నుంచి అరే ఆధార అన్ని అన్ని ఆధారాలతోనే ఆరోపణ చేస్తామా మనం అన్ని ఆధారాలతోనే ఆరోపణ చేయం మనం చేస్తాం ఎట్ల ఎట్లా చేస్తామంటే మనం తెలుస్తుంది ఇప్పుడు కేసీఆర్ పార్టీ కేసీఆర్ పార్టీ అని అంటే ఆ వ్యక్తి బేస్డ్ పార్టీ కావాలి కేసీఆర్ గారి పార్టీ ఒక్కో నియోజకవర్గంలో యాభై లక్ష యాభై కోట్ల రూపాయలు ఎట్లా సప్లై చేసింది అవినీతి సొమ్ము కాకపోతే ఎక్కడిది తెలంగాణ ఉద్యమంలో మీరు కట్టుకొని పోయి మరి మీటింగ్ అటెండ్ మీరు బాగా చెప్తున్నారు మంచిగా చెప్తున్నారు బీజేపీ మాటలు బాగా వినపడుతున్నాయి అంతా మీరే చెప్తున్నారు అవినీతి చేసిందని చెప్తున్నారు కానీ ఇప్పటివరకు కూడా ఎక్కడ కూడా ఏ సంస్థల ద్వారా కూడా కేసీఆర్ మీద విచారణ జరగలేదు అరెస్ట్ తప్పు చేసినటువంటి వాళ్ళు శిక్ష అనుభవించాలని చెప్పి మీతో పాటు మేము కూడా కోరుకుంటున్నాం తొమ్మిదిన్నర సంవత్సరాలుగా తొమ్మిదిన్నర సంవత్సరాలుగా కేసీఆర్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలు ఎండిగట్టినటువంటి ఒక వ్యక్తిగా ఆ పార్టీకి చెందినటువంటి ఒక అధికార ప్రతినిధిగా వంద శాతం తప్పు చేసినటువంటి వాళ్ళు జైలుకి వెళ్ళాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం మా కేంద్ర ప్రభుత్వానికి కూడా మా పార్టీ నాయకులందరూ కూడా అభిమతాన్ని వ్యక్తం చేసిండ్రు వాళ్ళు చెప్పింది ఏంటంటే దాని సరైనటువంటి ఆధారాలు సేకరిస్తున్నాము సరైనటువంటి సమయంలో సరైనటువంటి చర్య ఉంటుందని చెప్పి మేము భావిస్తాం లిక్కర్ కేసు లిక్కర్ కేసు పైన మీరు చేసిన ఆరోపణలే మీ బీజేపీ కొంత ఇబ్బందికరంగా మారింది కదా అట్లేం లేదు చేసిన ఆరోపణలు వాస్తవం చార్జ్షీట్లో వారి పేరు నమోదైంది తప్పకుండా వారు అరెస్ట్ అవుతారనేటువంటి ఒక పూర్తి నమోదు మీరు మీరు బాగా ప్రచారం చేశారు కదా అరెస్ట్ అయితే కవిత గారు అరెస్ట్ ఖాయం ఖాయం అని పదే పదే ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం మేమేందండి అందరు అందరు అనుకున్నారు అందరు అనుకున్నారు కాలేదు కొంత డిసప్పాయింట్మెంట్ ఉంది వారు అరెస్ట్ కావాలని ఇప్పటికీ మేము కోరుకుంటున్నాం పార్టీలో డిసప్పాయింట్మెంట్ ఉంది అదే అంటే పార్టీలో డిసప్పాయింట్మెంట్ అంటే ప్రజలందరూ కూడా ఈ అవినీతి ప్రభుత్వం ఎక్కడో దగ్గర ఎక్స్పోజ్ కావాలి అవినీతి చేసినటువంటి వాళ్ళు జైలుకు పోవాలని చెప్పి బలంగా కోరుకున్నారు ఆ మేరకు వాళ్ళు జైలుకు పోకపోవడం వల్ల కొంత డిసప్పాయింట్మెంట్ కారణాలు ఏమి ఉండొచ్చు పోకపోవడానికి మళ్ళీ ఆధారాలు సేకరణ కావాలి కదా ఆధారాలు సేకరించాలి బలమైనటువంటి కేసు నిర్మాణం కావాలి లేకపోతే సాధ్యం కాదు అది అచ్చా నేను ఒకటే అడుగుతున్నా ఈ దేశంలో అవినీతి తిమింగలాలను పట్టి లోపలికి నెట్టినటువంటి పార్టీ మాదండి చాలా మంది చాలా మాట్లాడతారు లాలూ ప్రసాద్ పెద్ద దొంగ అని అందరు తెలుసు ఆయన జైల్లో పెట్టింది మీగా లేకపోతే కాంగ్రెస్ పార్టీయా అదేవిధంగా ఓంప్రకాష్ చౌతాల అవినీతిలో కూరుకుపోయింది అని అందరు తెలుసు కానీ దశాబ్దాలుగా ఉన్న అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆయన ఏం చేయలేకపోయింది మేము కదా జైల్లో పాత కేసులే కదా మీరు కొత్త కేసు అయితే పాత కేసు అయితే దాని ఆధారాన్ని సృష్టించి శిక్షలు పడింది కూడా ఇది కూడా అంతే ప్రభుత్వంలో కొన్ని విచారణ కూడా జరగట్లేదు కదా అట్లా తప్పది తప్పది అదే అది ఇప్పుడు అన్ని మీకు చెప్పి చేయరు కదా అన్ని మీడియా వాళ్ళకి చెప్పి లేదా ఓరల్గా డిసప్పాయింట్మెంట్ కొంత ఉంది మీకు రాష్ట్రంలో అవినీతి విషయంలో కేంద్ర నాయకత్వానికి రాష్ట్ర నాయకత్వానికి కొంత లేదని ఇప్పుడు కేంద్ర నాయక ఇప్పుడు మా పార్టీ నిర్ణయించదండి దయచేసి ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేయాలి ఎప్పుడు అరెస్ట్ చేయాలి ఎట్లా అరెస్ట్ చేయాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించదు కేవలము కేవలము మా ప్రభుత్వం నిర్ణయిస్తుంది ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా అన్ని జరుగుతాయి ఉండదు